Hi friends, nenu Srinu vasu. Ee roju manam kinetic lo kinetic green lo electrical vehicle ni review cheyadaniki vacham anamata. Actually ga deento nenu intaku mundu oka electrical vehicle zoom ni electrical vehicle ni video cheyadam jarigindi. Aa video mana channel lo untundi. Nenu akkadi nunchi meeku ending video lo isthanu. Akkadi nunchi kuda chudochu. Alage meeku cars lo kuda odilestanu. Akkadi kuda chudandi. Meer తర్వాత ఇది వచ్చి అడ్వాన్స్ మోడల్ అనమాట. దీంట్లో రిజిస్ట్రేషన్ మోడల్ విత్ రిజిస్ట్రేషన్ అలాగే ఎక్కువ బ్యాటరీ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో. కాబట్టి దీని వీడియో దీని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. మీ ఈ వీడియోలో బైక్ మైలేజ్ ఏమి, అలాగే దీని స్పీడ్ ఎంత, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. ముందుగా షోరూమ్ ఒకసారి వ్యూ చూడండి. షోరూమ్ చూసి తర్వాత మన వీడియోని కంటిన్యూ చేస్తాం. సార్ నా పేరు చంద్రశేఖర్ అండి. మాది ఫర్మ ప్రగతి పవర్ సొల్యూషన్. నేను మా పార్ట్నర్ బాలాజీ కిరణ్ కలిపి ఈ బిజినెస్ చేస్తున్నాము. దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే ప్రగతి పవర్ సొల్యూషన్లో కైనెటిక్ గ్రీన్ ప్రమోట్ చేస్తున్నాం. కైనెటిక్ గ్రీన్ తరపున మనము ఎలక్ట్రిక్ వెహికల్ ప్రమోట్ చేస్తున్నాము. దీంట్లో మనకి రెండు మోడల్స్ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ మోడల్ ఉంది, అన్రిజిస్టర్డ్ మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే లో స్పీడ్, హై స్పీడ్ అనుకోండి. ఎగ్జాంపుల్ లో స్పీడ్లో వచ్చి దీంట్లో రెండు మోడల్స్ ఉన్నాయి సార్. మనకి లో స్పీడ్, హై స్పీడ్ ఉంది. లో స్పీడ్లో వచ్చి జింగు, జూమ్ అని రెండు మోడల్స్ ఉన్నాయి మనకి. ఇవి జింగు జూమ్ ఉంటుంది. అవును సార్, ఇది వచ్చి జింగ్ మోడల్ సార్. దీంట్లో నాలుగు కలర్స్ ఉన్నాయి సార్. మామూలుగా రెడ్, వైట్, బ్లూ మామూలుగా ఉన్నాయి. అవును సార్, ఇది వచ్చి జూమ్ కలర్లో వస్తుంది సార్. మనకి జూమ్లో వచ్చి మనకి మామూలుగా సేమ్ మెరూన్ వస్తుంది, బ్లూ వస్తుంది, ఈ కలర్ వస్తుంది మనకి. దీని ప్రకారం ఇది ఉంటుంది సార్. ఇవన్నీ మనకి లో స్పీడ్ మోడల్స్ అనమాట. లో స్పీడ్ మోడల్స్ సార్. దీంట్లో మనకి మెయిన్ ఏంటంటే మనకి కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఏజ్డ్ పీపుల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి మనకి ఏంటంటే ఇది సరిపోతుంది. అంటే డైలీ మనకి 50 కిలోమీటర్స్ లోపల వెళ్ళే వాళ్ళందరికీ ఇది సరిపోతుంది అనమాట. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. మనకి ఎందుకంటే ఆ టెన్షన్ ఉండదు మనకి. స్కూల్ డ్రాప్ చేసేదానికి కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకైతే మనకి ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. ఈ టెన్షన్ లైసెన్స్ లేదు, అది లేదు అని చెప్పేదానికి మనకి అవసరం ఉండదు సార్. ఇది మెయిన్ సార్ ఇది మనకి. సో దట్ ఇప్పుడు మనకి ఇంకొంచెం స్పీడ్ పోవాలా, ఇప్పుడు మన లాంటి వాళ్ళకి కావాలి. ఇప్పుడు మామూలుగా మనకి దూరం ప్రతిరోజు మనకి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి, 80 కిలోమీటర్స్, 100 కిలోమీటర్ వెళ్ళాలనే వాళ్ళకి ఈ వెహికల్ మనం ఎక్కువ మనం ప్రమోట్ చేస్తుంటా. ఇది జింగ్లో హై స్పీడ్ మోడల్ సార్ ఇది. దీని వచ్చి జింగ్ మనకి ఏంటంటే హెచ్ఎస్ అంటారు అనమాట మోడల్ నేమ్ ఇది. అవును సార్, దీంట్లో మెయిన్ ఏంటంటే మనకి స్పీడ్ వచ్చి మనకి 62 కిలోమీటర్స్ పర్ అవర్ పోతుంది సార్. మైండ్ బైలో వచ్చి మనకి 120 కిలోమీటర్స్ ప్లస్ వస్తుంది. ఇది సెకండ్ మోడల్. అంటే
పర్ అవర్కి మనకి 40 కిలోమీటర్స్ స్పీడ్లో పోయినా కూడా మనకి 120+ వస్తుంది అనమాట. అదే సింగిల్ మోడ్లో అయితే మనకి 150+ వస్తుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి ఏంటంటే 3.4 కిలోవాట్. ఎస్ సార్, డ్యూల్ బ్యాటరీ సార్ ఇది. ఇది మెయిన్ ఏంటంటే మనకి వోల్టేజ్ లెక్క చెప్పండి, 60 వోల్ట్ 28 AH బ్యాటరీస్ రెండు ఉంటాయి సార్. టూ బ్యాటరీస్ ఉంటాయి సార్. అవును సార్, మనకి కిలోవాట్ చెప్పండి, 3.4 కిలోవాట్ అనుకోండి సార్. మోటార్ మెయిన్ మనకి బిఎల్డిసి మోటార్ సార్ ఇది. దీంట్లో ఏంటంటే మనకి 200 వాట్స్ పవర్, ఇది పీక్ పవర్ తీసుకుని 2.2 కిలోవాట్ వస్తుంది సార్. పికప్ చాలా బాగా వస్తుంది అనమాట. దీంట్లో మోడ్స్ గురించి చెప్పండి. మోడ్స్ వచ్చి మనకి ఏంటి సార్, ఇప్పుడు దీంట్లో మోడ్స్ ఉంటుంది సార్. దీంట్లో ఫస్ట్ మోడ్ తీసుకున్నామంటే మనకి ఇక్కడ మూడు బటన్స్. అవును సార్, 3 బటన్స్ సార్ ఇవి. దీంట్లో ఫస్ట్ మోడ్ తీసుకున్నామంటే మనకి అప్ టు మనకి 26 వెళ్తుంది సార్, 26-27 దాకా వెళ్తుంది. అదే సెకండ్ మోడ్ తీసుకుంటే 47-50 కిలోమీటర్స్. ఈ స్పీడ్లో పోయినా కూడా మనకి 120 ఖచ్చితంగా గ్యారంటీ వస్తుంది సార్. 50లో పోతే పోయినా వస్తుంది సార్. అదే థర్డ్ మోడ్ తీసుకున్నాం అనుకోండి సార్, 65 కంపెనీ ఇచ్చే 62 కిలోమీటర్స్ పర్ అవర్ ఇస్తుంది. 65 వెయిట్ బేస్ కదా ఉంటుంది వెయిట్. అవును సార్, అవును సార్, మన ఇచ్చి మన కరెక్ట్ కరెక్ట్ స్పీడ్ కొంత తగ్గుతుంది సార్. అది మనం మన కంపెనీ ఏదో చెప్తున్నారంటే మనకి సింగిల్ రైడర్ మన. అవును సార, రెడీ అంటే ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే ఎందుకు ఇది ఇచ్చామంటే ఇప్పుడు కీ ఆన్ చేసిన ఆటోమేటిక్గా కొన్ని ఇది వస్తుంది సార్. ఈ ఇండికేషన్ వల్ల అంటే బండి రెడీగా ఉందనేసి కొంచెం అలర్ట్ అనమాట. ఇప్పుడు మనం మన మామూలు పార్కింగ్ మోడ్ ఒకటి ఉంది సార్ మనకి మామూలుగా వచ్చి. అవును సార్, దీని మెయిన్ అడ్వాంటేజ్. అవును సార్, వర్క్ కాదు కరెక్ట్. ఇక్కడ చూసారంటే పార్కింగ్ సింబల్ ఎనేబుల్ అవుతుంది. ఇది ఎనేబుల్ అయితే మనకి బండి మూవ్ కాదు అనమాట. ఇప్పుడు మూవ్ కాదు, మళ్ళీ ఎప్పుడైతే మనం ప్రెస్ మళ్ళీ అన్లాక్ చేస్తామో అప్పుడు బండి మూవ్ అవుతుంది సార్, అప్పుడు రెడీ వస్తుంది సార్. ఇది బెస్ట్ సార్, ఎందుకంటే యాక్చువల్గా పిల్లలు మన బండ్లు బయట. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, పిల్లలు టక్కు రేస్ చేశారంటే కాబట్టి మనకి ఇది సార్. దీంట్లో ఇంకొక మెయిన్ అయితే మనకి వచ్చి మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ సార్. ఏడు మొబైల్ పెట్టుకోవచ్చు. అవును సార్, యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ సార్ ఇది. అవును సార్, రాత్రి టైంలో కూడా. అవును అవును, పెట్టుకోవచ్చు సార్. మొబైల్ పోర్ట్ ఉంటుంది, ఇక్కడ పౌచ్ టైప్ లో ఉంటుంది. పౌచ్ టైప్ లో ఉంటుంది అనమాట. అవును సార్, అవును సార్. ఇంకోటి హుక్ ఇచ్చారు సార్, లగేజ్ మామూలుగా. ఛార్జింగ్ పాయింట్ సార్, ఛార్జింగ్ పాయింట్ ఇది సార్, ఇక్కడ వస్తుంది సార్. ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ వస్తుంది మనకి. ఇది డ్యూయల్ బ్యాటరీ, ఇది మనకి మామూలుగా డ్యూయల్ బ్యాటరీ వస్తుంది. 1 బ్యాటరీ లోపల ఫిక్సింగ్ ఆ, 1 బ్యాటరీ ఫిక్స్ అయిపోయింది, ఇంకో బ్యాటరీ పైన ఉంటుంది సార్. అది అంటే డిక్కీలో అయితే స్పేస్ లేదు. డబుల్ బ్యాటరీ మనకి ఇప్పుడు ప్రతిరోజు మనం 120-130 పోవం కదా సార్. ఒక బ్యాటరీ ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని ఒక బ్యాటరీ లోకల్ అనుకోండి సార్, అప్టు 70-80 కిలోమీటర్స్ తిరగాలంటే ఒక సింగిల్ బ్యాటరీ సరిపోతుంది సార్. బ్యాటరీ తీసి ఈ బ్యాటరీ తీసి లగేజ్ లాగా వాడుకోవచ్చు. కరెక్ట్, ఈ లగేజ్ లాగా వాడుకోవచ్చు సార్, సరిపోతుంది సార్. ఇది ఎప్పుడైనా మనం లాంగ్ వెళ్తాము, 100 కిలోమీటర్ దాటుతున్నాము అనుకున్నప్పుడు మాత్రమే ఈ బ్యాటరీ కొనుక్కొని తీసుకుంటాం సార్. ఇవన్నీ కూడా మనది కైనెటిక్ కంపెనీదే సార్, ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సార్. ఇప్పుడు బయటకు ఏంటంటే ఇప్పుడు వేరే కంపెనీస్ వాడుతూ ఉంటారు. మాది మోటార్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, ఇవన్నీ కూడా మాది కైనెటిక్ కంపెనీ నుంచి వస్తుంది సార్. ఓకే సార్, ఇది దీని కనెక్టర్. అవును సార్, కనెక్టర్ సార్ ఇది. ఇది కనెక్టర్ సార్. ఇప్పుడు మనం దీన్ని లగేజ్ గా కూడా యూస్ లగేజ్ లాగా వాడుకోవచ్చు సార్. అంతే సార్. ఓకే, మనం బ్యాటరీ కావాలనుకుంటే కావాలంటే అదే మనకి వెళ్ళేటప్పుడు ఒక 100 కిలోమీటర్స్ దాటుతాము అనుకున్నప్పుడు మాత్రమే సెకండ్ బ్యాటరీ పెడదాం సార్. లోకల్ అన్నప్పుడు అవసరం లేదు సార్. అంతే సార్, మెయింటైన్ చేసే మేలే. చాలా మేలు అవుతుంది సార్, బాగుంది సార్. ఇక్కడ స్టెప్స్ కూడా ఒకవేళ సేఫ్టీ సార్, ఎందుకంటే ఇప్పుడు మనం మా రోడ్డు సరిగ్గా ఉండదు, అటువంటిప్పుడు మనకి ఇది క్వశ్చన్ ఉంటుంది సార్. ఇది మెటల్ కూడా టచ్ అవ్వకుండా మనకి ఇది వస్తుంది సార్. ఇది వెంటిలేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇది ఉంటుంది సార్ మనకి. ఎంసీబీ సార్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎక్కడ పోయేటప్పుడు ఇంట్లో మనం రాత్రి పెట్టేది ఎంసీబీ ఆఫ్ చేసుకునేస్తాం సార్. దీన్ని ఆఫ్ చేయడం వల్ల అంటే ఛార్జింగ్ లెవెల్ కూడా మనకి ఎక్కువ డిశ్చార్జ్ అవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ సార్, ఇప్పుడు అవును మొబైల్ మనము వాడినా వాడిపైన ఛార్జ్ పెట్టినాక ఎవ్రీ డే మనకి ఇంత పర్సెంట్ తగ్గుతుంది అనమాట. అదే తీసుకున్నామంటే ఇది ఆఫ్ చేసాం అనుకోండి, ఆ డిశ్చార్జ్ అనేది త్వరగా డిశ్చార్జ్ అవ్వదు, అది మనం వాడితేనే డిశ్చార్జ్ అవుతుంది. అది ఒకటి ప్లస్ సేఫ్టీ, బయట ఎక్కడ పెట్టినప్పుడు ఇది ఆఫ్ చేసినామంటే మనకు సేఫ్టీగా ఉంటుంది సార్. ఇది సార్ మెయిన్ అడ్వాంటేజ్. ఇంకోటి మెయిన్ ఏంటంటే మా దగ్గర ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నెట్ క్యాప్ ద్వారా మేము ఒక స్కీమ్ చెప్పండి. స్కీమ్స్ అంటే ఇప్పుడు అందరి దగ్గర ఫైనాన్స్ స్కీమ్స్ ఉంటాయి సార్, మా దగ్గర ఫైనాన్స్ స్కీమ్స్ ఉంది. వాళ్ళకి మనకి ఏంటంటే మెయిన్ మనకి డిఫరెన్స్ ఏంటంటే మేము ఏపీ గవర్నమెంట్ టై అయిపోయి ఉన్నాం సార్ త్రూ నెట్ క్యాప్ ద్వారా. ఇది మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏదర్ మన రెగ్యులర్ కానీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి మనం ఏం చేస్తామంటే ఈఎంఐ స్కీమ్లో మనము బండ్లు నో కాస్ట్ ఈఎంఐ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 4 ఇయర్స్ విత్ ఏఎంసీ ఇస్తున్నాం అనమాట.
మామూలుగా ఏంటంటే వారంటీ, అదే సార్ వారంటీ అంటే ఏమంటారంటే బ్యాటరీకి మోటార్కి కన్వర్టర్కి చార్జర్కి ఇట్లా ఇస్తారు అనమాట. అంటే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ ఇస్తారు. మా దగ్గర ఏంటంటే కంప్లీట్ వెహికల్కి 4 ఇయర్స్ AMC 4 ఇయర్స్ వారంటీ ఉంటుంది. ప్లస్ సర్వీస్కి కూడా మీకు సర్వీస్ ఏదైనా చిన్న చిన్న రిపేర్లు వస్తాయి ప్రతి పార్ట్కి అది వారంటీలో కవర్ అయిపోతుంది, ఏఎంసీలో కవర్ అయిపోతుంది సార్. ఏం చేయించారంటే ఓన్లీ వాటర్ సర్వీస్కి టైర్ తప్ప ఏ చార్జ్ ఏ సర్వీస్ వచ్చినా కూడా దీంట్లో ఫ్రీగానే సర్వీస్ చేయాలి సార్, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇది సార్ మెయిన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏంటంటే ఇక్కడ మనం ఎనీవే పర్ డే పర్ మంత్కి వచ్చి 2 నుంచి 2.5 వేలు మనం పెట్రోల్ బిల్లు మనం అవుతాం, పెట్రోల్ ఖర్చు అవుతా ఉంది. అదే ఖర్చుతో మనకి ఏమవుతుందంటే ఈఎంఐ రూపంలో వెళ్ళిపోతుంది అనమాట. 2000 నుంచి 2500 రూపీస్ లోపల మనకి ఈఎంఐ వస్తుంది సార్ పర్ మంత్. అది సార్ మెయిన్ అడ్వాంటేజ్ సార్. అదే సార్ ఈఎంఐలు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది సార్. 2-3-4 ఇయర్స్ నో కాస్ట్ ఈఎంఐ వితౌట్ డౌన్ పేమెంట్ కూడా. డౌన్ పేమెంట్ కూడా అవసరం లేదు సార్. 1 లక్ష రూపాయలు 1.5 లక్షలు పెట్టి మనం బండి కొన్నా పెట్రోల్ పోసుకుని బయటికి కరెక్ట్ కరెక్ట్ అదే ఇది అనుకోండి మనకి అందరూ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనండి బెస్ట్. అదే సార్ మనకి ఇక్కడ స్పేస్ మనకి బాగుంటుంది సార్. ఇప్పుడు సిలిండర్లు కావచ్చు, ఇప్పుడు రైస్ బ్యాగ్, ఇప్పుడు విలేజెస్ ఉంటాయి చూడండి సార్. ఇది మెయిన్ సార్. ఇది ఇంకొక అడ్వాంటేజ్, మెయిన్ అడిషనల్ అడ్వాంటేజ్ అంటే గ్రౌండ్ క్లియరెన్స్ సార్. మార్కెట్లో ఏది కూడా 190 mm అనేది ఎక్కడ లేదు సార్. అన్ని వచ్చి 160-170 వరకే ఉంటుంది మంది 190 mm. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి బ్రేక్స్, ఇవి డిస్క్ బ్రేక్ వస్తుంది సార్. ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్లే సార్, రెండు డిస్కే వస్తుంది సార్. కొన్ని దగ్గర ఏంటంటే డిస్క్ ఉంటుంది, కొన్ని డ్రమ్ ఉంటుంది ఒక బ్రేక్. మాది ఫ్రంట్ రెండు కలిపి డిస్క్ బ్రేకే ఉంటుంది సార్. అవును సార్ డిస్క్ బ్రేకే ఉంటుంది సార్. ఇది వచ్చి బిఎల్డిసి మోటార్ సార్. ఇది ఇది మన మెయిన్ అంటే 200 వాట్స్ వస్తుంది. పీక్ పవర్ తీసుకున్నామంటే 2.2 కిలోవాట్ వస్తుంది సార్. సార్ టైర్ సైజ్ చెప్తారా? టైర్ సైజ్ వచ్చి మనకి 12 ఇంచెస్ సార్. 12 ఇంచెస్ టైర్ వస్తుంది. అవును సార్ బిఎల్డిసి మోటార్ సార్. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి? అవును ట్యూబ్లెస్ టైర్ సార్. మళ్ళీ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఏంటంటే మనకి ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఏమంటే 10% మనకి ఎన్హాన్స్ అయ్యే ఆప్షన్ దీంట్లో ఉంది సార్ మనకి. ఎస్ సార్. అవును సార్ అవును సార్. అది మెయిన్ అడిషనల్ అడ్వాంటేజ్ సార్. సర్వీస్ పరంగా ఎత్తుకున్నామంటే మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ మనం మార్కెట్లో ఉన్నాం సార్. అంటే ఇంతకుముందు సహారా చేసేవాళ్ళము, భూమి ఎలక్ట్రిక్ వెహికల్ని చేసేవాళ్ళము. ఈ సహారా ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ మేము టైప్ అయిన అనమాట. హీరో కావచ్చు, ఒకినోవా కావచ్చు, ఆంపీర్ కావచ్చు, కాస్ బైక్, ఇట్లా డిఫరెంట్ వెహికల్స్ టైప్ అయినాం సార్. ఆల్ వెహికల్స్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అవన్నీ మేము చేస్తాం. ఈవెన్ కంపెనీ మన ఆఫీస్ కిందనే ఉంది సార్. మన ఆఫీస్ కిందనే ఉంది, మీరు చూడొచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి MRPL ఒకటి సర్వీస్ సెంటర్ ఒకటి ఉంది సార్. కాబట్టి సర్వీస్ సెంటర్ ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ మన ఎలక్ట్రీషియన్స్ కూడా మనము ట్రైన్ చేస్తున్నాం సార్. ఇప్పుడు రేణు ఉంట గబ్బకొని వెహికల్ ఆగిపోయింది, అక్కడ ఎవరినో ఒకరిని ఇస్తాము. చంద్రగిరిలో ఒక ఆగిపోయింది, అట్లా ఎలక్ట్రీషియన్స్ మా టచ్లో ఉన్నాయి. ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, అక్కడ వెళ్ళి మీరు చిన్న చిన్న అయిపోయింది అక్కడ చేసి పంపిస్తారు సార్. అట్లా ఆ విధంగా మనకి చేసుకోవచ్చు సార్. స్పేర్ పార్ట్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. మా వాళ్ళకి ఎక్కడికి ఇబ్బంది వచ్చినా కూడా మన దగ్గర తీసుకెళ్తాం. చాలా వరకు లోకల్లో మనకి స్పేర్ పార్ట్స్ వేరే బండ్లకు కూడా ఎన్ని వెహికల్ సర్వీస్ ఇక్కడ చేస్తాం కూడా సార్. మందే కాదు అన్ని స్పేర్ పార్ట్స్, ప్రతి ఒక్క స్పేర్ పార్ట్స్ వస్తుంది సార్. ఒక బాడీ పార్ట్స్ మాత్రం కొంచెం టైం తీసుకుంటాం, ఎందుకంటే ఇది మనకి ఆర్డర్ పెట్టి ప్లేస్ చేసుకోవాలా. ఇంకా బండి రన్ అయ్యే దానికి ఏం అవసరమో అది మాత్రం సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే కంతా మనం బండి రెడీ చేసి ఇవ్వగలం సార్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటే మనకి గార్డ్ వస్తుంది సార్. మామూలుగా అన్ని వెహికల్ గార్డ్ ఒకటి వస్తుంది. అవును సార్ అవును సార్. ప్రగతి పవర్ సొల్యూషన్స్ దీని లైటింగ్ సిస్టమ్ చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ వచ్చి గేర్ ఆపరేట్ అలాగే హెడ్లైట్ హెడ్లైట్ కూడా ఉంటుంది. ఎల్ఈడి లైట్స్ రావడం జరుగుతుంది సైడ్ లో కూడా. బైక్ చూడడానికి అయితే ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా బైక్ గురించి, వాళ్ళు క్లియర్గా దీని గురించి దీని ఓనర్సే దీని గురించి క్లియర్గా చెప్పడం జరిగింది బైక్ గురించి. అయితే ఇది ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మనకు 1 లాక్ 1 లాక్ 10 థౌసండ్ లోపల వచ్చే బైక్. అది చాలా బాగుంది, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. 130 మైలేజ్ 120 మైలేజ్ అంటే బెస్ట్ అది.
దీనికి డ్యూయల్ బ్యాటరీ, అలాగే సేఫ్టీకి మనకు యూజ్ కావాలనుకుంటే బ్యాటరీని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే తీసి పక్కన పెట్టుకోవచ్చు, ఇలాంటి ఆప్షన్ కూడా దీంట్లో ఉంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది నేను తీసిన ఈ వీడియోస్ అన్నింటిలో కూడా. అందులో ఇది కెనెటిక్ అనేది చాలా బ్రాండ్, ఇది దీని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, ఎన్నో ఏళ్ళగా ఉండే బ్రాండే కాబట్టి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం, అంతవరకు బై బై.